టీడీపీ జనసేన పొత్తు దాదాపుగా ఖరారైంది అలాగే సీట్ల సర్దుబాటు కూడా ఒక కొలిక్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది సో దాదాపుగా ముప్పై నుంచి నలభై స్థానాలు జనసేన పార్టీకి ఇవ్వాలని చెప్పేసి కూడా టీడీపీ భావించింది అలాగే సంక్రాంతి రోజున కూడా వాళ్ళిద్దరు అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కలవడం సో సీట్ల సర్దుబాటు గురించే మాట్లాడుకున్నట్టు కూడా తెలుస్తుంది సో మొత్తానికి ఇప్పటికే దాదాపుగా టీడీపీలో వీరికే టికెట్లు వస్తుందని చెప్పేసి ఒక ప్రచారం కూడా జరుగుతుంది అలాగే జనసేన పార్టీలో కూడా జనసేన పార్టీకి ఇచ్చే సీట్లు ఇవే అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వస్తుంది సో మొత్తానికి జనసేన పార్టీకి ఇచ్చే సీట్లు ఎన్ని అలాగే ఏ సీట్లు ఇవ్వబోతుంది ఏ నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి ఇస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక లేటెస్ట్ వార్త అయితే చూస్తున్నాం సో మొత్తానికి జనసేన పార్టీకి దాదాపుగా ఈ నియోజకవర్గాల్లో సీట్లు ఇస్తారు అని చెప్పేసి కూడా ఫైనల్ చేసినట్టు కూడా తెలుస్తుంది ఒకసారి చూసుకున్నట్టయితే టీడీపీ జనసేన మధ్య కొలిక్కి వచ్చిన సర్దుబాటు చంద్రబాబు పవన్ సుదీర్ఘ చర్చలు ఉభయ గోదావరి జిల్లాలోనే అత్యధికంగా జనసేన పార్టీకి టికె అంటే సీట్లు కేటాయిస్తున్నారు ముద్రగడ వస్తే పిఠాపురం లేదా ప్రతిపాడు నియోజకవర్గంకి వారికి అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ప్రస్తుతానికి జనసేనకు అక్కడ ఎటువంటి సీట్ల సర్దుబాటు అయితే కాలేదు అండ్ నాదేళ్లకు తెనాలు సీట్ ఖరారు అని చెప్పేసి కూడా ఒక వార్త వస్తుంది సో మొత్తానికి చూసుకున్నట్టయితే జిల్లాల వారిగా తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీకి దాదాపుగా ఒక ఐదు నియోజకవర్గాలు ఇవ్వాలని చెప్పేసి కూడా చూస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీకి కొంతమేర ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి అక్కడ దాదాపుగా ఒక ఐదు స్థానాలు అయితే అడుగుతున్నారు ఒకసారి ఆ స్థానాలు ఏంటనేది ఒకసారి చూసుకున్నట్టయితే రామచంద్రపురం నియోజకవర్గం అలాగే కొత్తపేట నియోజకవర్గం కాకినాడ సిటీ అలాగే కాకినాడ రూరల్ అలాగే పిఠాపురం అలాగే రాజనగరం ఇక్కడ బుద్రగడ వస్తే పిఠాపురం దాదాపుగా జనసేన పార్టీకి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ ఐదు నియోజకవర్గాలు తూర్పుగోదావరి జిల్లాలో ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకున్నట్టయితే తాడేపల్లిగూడెం అలాగే ఉంగటూరు అలాగే ఏలూరు నియోజకవర్గం నుంచి జనసేనకి కేటాయించే అవకాశాలు ఉన్నాయి